हाई एवरीवन मी को सो कोत्त सीरीज स्टार्ट चेसानु दी टारगेट एसएससी जीडी सीरीज ई सीरीज लो मैक्सिमम इप्पुडु एग्जाम अनेदि 30 टू 40 डेस मध्यलो उंदी काबट्टी चाला मंदी कॉन्सेप्चुअल गा प्रिपेयर अय्यि उंटारु इप्पुडु ई 30 टू 40 डेस मन फोकस एक्कड उंडाली अंटे प्रीवियस इयर क्वेश्चंस प्राक्टिस चेयाली सो ई सीरीज लो मी कोसम प्रीवियस इयर लो अडिगिन एसएससी जीडी लो नुंची रीजनिंग ऐप्टिट्यूड क्वेश्चंस अनेवि नेनु एक्सप्लेन चेस्तानु मन टारगेट एसएससी जीडी मन स्लोगन इप्पुडु काकपोते इंकेप्पुडु एंदुकंटे ई नोटिफिकेशन्स लो चाला वेकेंसीस उन्नायि ई वेकेंसी मात्रमे मीरु मिस् चेसुकुंटे मात्रं चाला चाला बाधपड़तारु सो उन्न ई 40 डेस चाला मोटिवेट गा उंडि चाला बागा प्रिपेयर अयिते ई जॉब मीकु वस्तुंदि सो ना नुंचि मीकु एंतवरकु सपोर्ट इव्वालो अंतवरकु नेनु ट्रै चेस्तानु सो मीरु कूडा नाकु दयचेसि सपोर्ट चेयंडि मनमंदरं कलिसि కుంభస్థలం బద్దలకూడదం పద 16th నవంబర్ షిఫ్ట్ 1లో జరిగిన యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇందులో కొన్ని క్వశ్చన్స్ ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను ఒకవేళ ఆ వీడియోస్ చూడకపోతే దయచేసి ఆ వీడియో కూడా చూడండి క్వశ్చన్ చూడండి ఒకసారి ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ 9th క్లాస్ అండ్ 10th క్లాస్ ఈజ్ 42 అండ్ 45 రెస్పెక్టివ్లీ ద రేషియో ఆఫ్ ది నెంబర్ ఆఫ్ బాయ్స్ టు గర్ల్స్ ఇన్ ద క్లాస్ ఈజ్ 9 అండ్ 10 ఈజ్ 9:5 8:7 respectively. What is the difference between the total number of boys and total number of girls in both the classes taken together? Question chala easy ichadu. Ikkada question ni em ichadante 9th class 10th class lo total strength ichadu. Tarvata 9th class lo boys girls ratio ichadu. 10th class lo boys girls ratio ichadu. Em find out cheyali manam total number of boys ki total number of girls ki mana difference anedi ఫైండ్ అవుట్ చేయాలి అది ఎలాగో చూడండి నైన్త్ క్లాస్లో బాయ్స్ గర్ల్స్ రేషియో ఎంత 9:5 టెన్త్ క్లాస్లో బాయ్స్ గర్ల్స్ రేషియో ఎంత ఇచ్చాడు 8:7 ఓకే ఇప్పుడు నైన్త్ క్లాస్లో టోటల్ స్ట్రెంత్ ఎంత ఉన్నారు 42 మెంబర్స్ ఉన్నారు రేషియోలో టోటల్ ఎన్ని పార్ట్స్ 14 పార్ట్స్ అనేది 42 అయితే 1 పార్ట్ ఎంత అవుతుంది 3 అవుతుంది అప్పుడు 9 పార్ట్స్ ఎంత 27 5 పార్ట్స్ ఎంత అవుతుంది 15 అవుతుంది అలాగే టెన్త్ క్లాస్లో టోటల్ స్ట్రెంత్ ఎంతమంది 45 మెంబర్స్ ఉన్నారు రేషియోలో టోటల్ ఎన్ని పార్ట్స్ 8+7 15 పార్ట్స్ అనేది ఎంత 45 అయితే 1 పార్ట్ ఎంత అవుతుంది 3 అవుతుంది 1 పార్ట్ 3 అయితే 8 పార్ట్స్ ఎంత 24 7 పార్ట్స్ ఎంత 21 నైన్త్ క్లాస్లో బాయ్స్ 27 మెంబర్స్ ఉన్నారు టెన్త్ క్లాస్లో బాయ్స్ 24 మెంబర్స్ ఉన్నారు టోటల్ ఎంత 51 అలాగే నైన్త్ క్లాస్లో గర్ల్స్ 15 టెన్త్ క్లాస్లో గర్ల్స్ 21 టోటల్ వచ్చేసి 36 ఇద్దరి మధ్య ఇక్కడ డిఫరెన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి ఎంత ఉంది 15 ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం పిక్యూఆర్ కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 10 డేస్ 20 డేస్ 30 డేస్ రెస్పెక్టివ్లీ వర్కింగ్ అలోన్ హౌ సూన్ కెన్ బి ద వర్క్ బీ కంప్లీటెడ్ ఇఫ్ పి ఈజ్ అసిస్టెడ్ బై క్యూ అండ్ ఆర్ ఆన్ ఆల్టర్నేట్ డేస్ ఈ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎస్ఎస్సికి ఇది ఫేవరెట్ క్వశ్చన్ అనమాట ఆల్టర్నేట్ డేస్ క్వశ్చన్స్ ఇది ఎలా చేయాలో చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ పి వర్క్ ఎన్రోల్ చేశాడు 10 డేస్ చేశాడు క్యూ వర్క్ 20 డేస్ చేశాడు ఆర్ వచ్చేసి 30 డేస్ చేశాడు టైం అండ్ వర్క్లో క్వశ్చన్ ఎలా ఇచ్చినా సరే ఫస్ట్ టోటల్ వర్క్ ఫైండ్ అవుట్ చేయండి ఆ టోటల్ వర్క్ ఎలా వస్తుంది అంటే ఎల్సిఎం ద్వారా వస్తుంది 10కి 20కి 30కి ఎల్సిఎం ఎంత 60 నా దగ్గర మొత్తం 60 యాపిల్స్ ఉన్నాయి పి 10 డేస్లో తినేస్తున్నాడు అంటే రోజుకి ఎన్ని యాపిల్స్ తింటాడు 6 యాపిల్స్ తింటాడు క్యూ 20 డేస్లో తినేస్తున్నాడు పర్ డే 3 యాపిల్స్ ఆర్ 30 డేస్లో అంటే పర్ డే 2 యాపిల్స్ ఇది ఎఫిషియన్సీ టైం అండ్ వర్క్లో క్వశ్చన్ ఎలా ఇచ్చినా సరే ఫస్ట్ టోటల్ వర్క్ కొనుక్కోండి తర్వాత ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేయండి ఇప్పుడు కాన్సెప్ట్ వరకు రండి ఏమన్నాడు ఇఫ్ పి ఈజ్ అసిస్టెడ్ బై క్యూ అండ్ ఆర్ అన్ ఆల్టర్నేట్ డేస్ అన్నాడు పి అనేవాడు ఫస్ట్ ఎవరికి హెల్ప్ చేస్తున్నాడు ఫస్ట్ డే ఎవరికి హెల్ప్ చేస్తున్నాడు క్యూకి హెల్ప్ చేస్తున్నాడు
సెకండ్ డే ఎవరికి హెల్ప్ చేస్తున్నారు? ఆర్కి హెల్ప్ చేస్తున్నాడు. థర్డ్ డే మళ్ళీ ఎవరు చేస్తారు? పీక్యూ. అలా సైకిల్ అనేది రిపీట్ అవుతూ వస్తుంది. సో ఇది సైకిల్ అన్నమాట, ఈ సైకిల్ రిపీట్ అవుతూ వస్తుంది. పీక్యూఆర్ ఎన్ని తింటున్నారు చూడండి, పీక్యూ ఎన్ని తింటారు? P 6 యాపిల్స్, క్యూ 3 యాపిల్స్. ఎన్ని యాపిల్స్ తింటారు? 6 + 3 = 9 యాపిల్స్. అలాగే పీఆర్ పీ 6 యాపిల్స్, ఆర్ 2 యాపిల్స్. మొత్తం ఎన్ని యాపిల్స్? 8 యాపిల్స్. టోటల్ 9 + 8 ఎంత వస్తుంది? 17 యాపిల్స్. ఈ 17 యాపిల్స్ తినడానికి ఎన్ని రోజులు పట్టింది? ఫస్ట్ డే, సెకండ్ డే, అంటే టోటల్ ఎన్ని డేస్ పట్టింది? 2 డేస్ టైం పట్టింది అన్నమాట. మొత్తం ఎన్ని కంప్లీట్ చేయాలి? 60 యాపిల్స్ తినాలి. 60లో 17 ఇన్సాలు పోతుంది, 3 టైమ్స్ పోతుంది. 17 × 3 = 2 × 3 51 × 6 51 యాపిల్స్ తినేశారు. వర్క్ ఇంకా ఉంది. ఈసారి ఎవరు చేస్తారు? ఇది సైకిల్ కంప్లీట్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఎవరు? పీక్యూనే. పీక్యూ ఇద్దరు కలిసి రోజుకి ఎన్ని తింటున్నారు? 9 యాపిల్స్. ఎన్ని రోజులు పట్టింది? 1 డేనేగా. మొత్తం యాడ్ చేయండి, 51 + 9 ఎంత? 60. ఎన్ని డేస్ పట్టింది? 7 డేస్. 60 యాపిల్స్ తినడానికి ఎన్ని రోజులు పట్టింది? 7 డేస్ పట్టింది. ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. ఇది ఎస్ఎస్సికి చాలా ఫేవరెట్ క్వశ్చన్ అనమాట. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. ఎగ్జామ్లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తే మీరు ఈజీగా ఇంకేం ఆలోచించుకో డైరెక్ట్గా చేయొచ్చు. నెక్స్ట్, ఏ లాసెస్ ఆఫ్ 10 1/2% గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ ఏ ప్రాఫిట్ ఆఫ్ 11 3/5% ఆఫ్ వెన్ ఈ సెల్లింగ్ ద ప్రైజ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 132.6 ద కాస్ట్ ప్రైజ్ ఆఫ్ ది ఆర్టికల్. ఎస్ఎస్సి జీడీలో ఈ మోడల్లో ఎక్కువ ఇస్తున్నాడు. చాలా పేపర్స్ చూశాను నేను. సో ఆల్టర్నేట్ డేస్ మోడల్ ఒకటి, ఈ ప్రాఫిట్ అండ్ లాస్లో ఈ క్వశ్చన్ ఒకటి ఎక్కువ రిపీట్ చేస్తున్నారు. దీన్ని డైరెక్ట్గా షార్ట్ ట్రిక్ చెప్తున్నాను. ఇంక్రీజ్ అన్న డిక్రీజ్ అన్న ఏమవుతుంది? డిఫరెన్స్ అవుతుంది. ఇక్కడ ఒక పాయింట్ లాస్ ఉంటే డిఫరెన్స్ తీసుకోండి, రెండు సేమ్గా ఉంటే డిఫరెన్స్ తీసుకోండి, సేమ్గా ఉంటే డిఫరెన్స్ తీసుకోండి, ఆపోజిట్లో ఉంటే ఏం చేయాలి? యాడ్ చేయండి. ఇక్కడ చూడండి, స్టార్టింగ్లో ఎంత లాస్ వచ్చిందంట? 10.5 అంటే లాస్ కాబట్టి మైనస్ 10.5%. సో నెక్స్ట్ అమ్మడం వల్ల ఎంత ప్రాఫిట్ వచ్చిందంట? 11 3/5%. 3/5 అంటే ఎంత? 0.6 కదా. 11.6 ప్రాఫిట్ కాబట్టి ప్లస్. ఈ రెండు ఆపోజిట్లో ఉన్నాయి కాబట్టి ఏం చేస్తారు? అన్నింటిని యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఎంత? 22.1% డిఫరెన్స్. ప్రాబ్లంలో ఎక్స్ట్రా ఎంత ఇచ్చాడు? 132.6 ఎక్స్ట్రా ఇచ్చాడు. ఏం కనుక్కోవాలి? కాస్ట్ ప్రైస్ ఎంత? 100% = ఎంత? ఇక్కడ పాయింట్ ఉంది, ఇక్కడ పాయింట్ తర్వాత ఒక వాల్యూ ఉంది కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది. ఇక లాస్ట్ ఎన్నిసార్లు పోతుందో చూడండి. ఇక లాస్ట్ ప్లేస్లో 1 ఉంది, ఇక లాస్ట్ ప్లేస్లో 6 ఉంది. 1 ఏ నెంబర్తో మళ్ళీ ప్లేస్ 6 వస్తుంది? 6 కదా. చెక్ చేయండి, 6 1 = 6, 6 2 = 12, 6 2 = 12 + 1 ఎంత? 13. సో ఎగ్జాక్ట్గా ఎన్నిసార్లు పోతుంది? 6 టైమ్స్. క్రాస్గా ఉంటే మల్టిప్లై చేయాలి. 600. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఈ మోడల్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే మనకు బెనిఫిట్ ఏమవుతుంది అంటే, ఆల్రెడీ రిపీటెడ్ క్వశ్చన్స్ మీకు ఎగ్జామ్లో కనబడితే తక్కువ టైంలో క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, గ్రేటెస్ట్ నెంబర్ దట్ విల్ డివైడ్ 398 437 5425 లివింగ్ 712 2 యాజ్ రిమైండర్ రెస్పెక్టివ్లీ. ఇది ఎల్సీఎం అండ్ హెచ్సిఎఫ్ టాపిక్. ఈ మోడల్ మీకు ఆల్రెడీ నేను నా యూట్యూబ్ ఛానల్ మీరు ప్లేలిస్ట్లో చూస్తే అర్థమెటిక్లో దాదాపు అన్ని టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకేమైనా టాపిక్ డౌట్ ఉంటే దయచేసి ఒకసారి ఆ టాపిక్స్ కూడా రిఫర్ చేయండి. సో ఇది హెచ్సిఎఫ్లో ఇది 3rd మోడల్. ఇది డిఫరెన్స్ డిఫరెంట్ రిమైండర్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి? ఆ రిమైండర్స్ని సపరేట్ చేయండి. ఫస్ట్ 398తో ఎంత రిమైండర్ వచ్చింది? 7 రిమైండర్ వచ్చింది. 437తో ఎంత రిమైండర్ వచ్చింది? 12 రిమైండర్ వచ్చింది. 5425తో ఎంత రిమైండర్ వచ్చింది? 2 రిమైండర్ వచ్చింది. ఫస్ట్ తీసేయండి 391. తర్వాత 5 3 - 1 సపరేట్ చేస్తే 2 4. నెక్స్ట్ 5 4
टू थ्री इन मैं HCF अने फैंड आउट चेयली HCF इक लॉजिकल पॉइंट चूँ HCF फैंड आउट चेयरेंटे HCF मे बी द मिनिमम डिफरेंस ऑफ टू नंबर्स मिनिमम डिफरेंस ऑफ टू नंबर्स इधी चला चला इंपॉर्टेंट पॉइंट मिनिमम डिफरेंस ऑफ टू नंबर्स वाट फैक्टर्स डायरेक्ट सिंगल पॉइंट मिनिमम डिफरेंस मन इकड़े वो 425 की 391 की डिफरेंस चेक चेयंडि 5 లో నుంచి 1 పోతే 4 వస్తుంది 12 లో నుంచి 9 పోతే 3 సో కంపల్సరీగా HCF అనేది 34 గాని 34 యొక్క ఫ్యాక్టర్స్ గాని అవుతుంది ఇక్కడ మీరు చూడండి డైరెక్ట్ గా ఆప్షన్స్ లో మీరు డైరెక్ట్ మీరు ఆప్షన్స్ చెక్ చేయండి 34 యొక్క ఫ్యాక్టర్స్ ఏముంది 34 11 34 తో డివైడ్ అవుతుందా డివైడ్ అవదు 15 తో డివైడ్ అవుతుందా డివైడ్ అవదు 17 డివైడ్ అవుతుందా ఎస్ అవుతుంది ఇది కావచ్చు 19 తో డివైడ్ అవుతుందా ఇది కాదు సో 17 తో డివైడ్ అవుతుంది కాబట్టి ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ ఇదే క్వశ్చన్ మీరు జనరల్ వేలో చేస్తే దాదాపు 2 మినిట్స్ టైం పడుతుంది సో లాజికల్ అప్రోచ్ ఇది HCF అనేది ఎప్పుడు 2 నంబర్స్ యొక్క మినిమం డిఫరెన్స్ గాని వాటి యొక్క ఫ్యాక్టర్స్ గాని అవుతుంది ఈ పాయింట్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇఫ్ ద యావరేజ్ ఆఫ్ 2 నంబర్స్ ఇస్ 13 స్క్వేర్ రూట్ ఆఫ్ దేర్ ప్రొడక్ట్ ఈజ్ 12 దెన్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్స్ ఈజ్ అన్నాడు యావరేజ్ ఆఫ్ 2 నెంబర్స్ ఆ 2 నెంబర్స్ ఏబి అనుకోండి యావరేజ్ అంటే ఏ ప్లస్ బి బై 2 ఈజ్ ఈక్వల్ టు 13 అప్పుడు ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది 26 ఒక పాయింట్ నెక్స్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ దేర్ ప్రొడక్ట్ వాటి యొక్క ప్రొడక్ట్ ఏ అండ్ బి వాటి యొక్క స్క్వేర్ రూట్ ఎంత 12 ఇచ్చాడు ఇప్పుడు ఏ అండ్ బి ఎంత అవుతుంది 144 అవుతుంది క్వశ్చన్ ఏం కనుక్కోవాలి ఆ 2 నెంబర్స్ యొక్క డిఫరెన్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ డైరెక్ట్గా చూడండి 2 నెంబర్స్ని సమ్ చేస్తే 26 రావాలి మల్టిప్లై చేస్తే మనకి 144 రావాలి ఇక్కడ చూడండి 144 ఫ్యాక్టర్స్ రాయండి మీరు 12 ఇంటూ 12 ఎంత 24 సమ్ మనకు కావాల్సిన 26 కదా నెక్స్ట్ ఏముంది 18 ఇంటూ 8 సో 18 8 ఎంత 144 18 ప్లస్ 8 ఎంత వస్తుంది 26 సో రెండు ఈక్వేషన్ సాటిస్ఫై అయింది కాబట్టి ఇంకా డైరెక్ట్గా డిఫరెన్స్ ఎంత అయింది 10 కదా ఆప్షన్ ఈజ్ కరెక్ట్ అంతేగాని మీరు ఈక్వేషన్ తీసుకొని ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా తీసుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే టైం అయిపోతుంది ఇలా చేయకూడదు ఓకే నెక్స్ట్ వన్ యావరేజ్ ఆఫ్ 10 అబ్జర్వేషన్స్ ఈజ్ 46 ఇట్ వాజ్ రియలైజ్డ్ లేటర్ దట్ ఎన్ అబ్జర్వేషన్ వాజ్ మిస్రీడెడ్ యాజ్ 42 ఇన్ ప్లేస్ ఆఫ్ 142 ద కరెక్ట్ యావరేజ్ ఈజ్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ మీకు లాజికల్ పాయింట్ తెలిస్తే జస్ట్ 2 సెకండ్స్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు ఇక్కడ ఏమంటున్నాడు యావరేజ్ అనేది 10 మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత 46 అన్నాడు ఈ 46 ఎప్పుడు ఏం చేశాడు మిస్టేక్ చేశాడు 142 రాయాల్సిన ప్లేస్లో ఎంత రాశాడు 42 రాశాడు అప్పుడు యావరేజ్ ఎంత అయిందంట 46 అయింది మీరు కరెక్ట్గా 142 రాస్తే యావరేజ్ అనేది ఎంత అవుతుంది కనుక్కోవాలి చూడండి జనరల్ యావరేజ్ ఎంత 46 మనం 142 ఎంటర్ చేయాల్సింది ఎంత ఎంటర్ చేశాడు 42 ఎంటర్ చేశాడు అంటే ఎక్స్ట్రాగా ఎంత యాడ్ చేయాలి ఎంత యాడ్ చేయాలి ఎక్స్ట్రాగా 100 కదా సో ఈ 100 ఎక్స్ట్రాగా యాడ్ చేసినప్పుడు కంపల్సరీగా యావరేజ్ పెరుగుతుంది కాబట్టి ప్లస్ ఎంతైతే ఎక్స్ట్రాగా యాడ్ అయిందో అది ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి ఎంతమందికి 10 మెంబర్స్కి 10/100 ఎన్ని సలిపోతుంది 10 × 46 + 10 = ఎంత 56 ఈజ్ అవర్ ఆన్సర్ చాలా ఈజీ అన్నమాట జస్ట్ సింగిల్ పాయింట్ అంత ఏమీ లేదు ఆడ నెక్స్ట్ క్వశ్చన్ ఏ షాప్ కీపర్ సోల్డ్ ఎన్ ఆర్టికల్ ఎట్ ఎ గెయిన్ ఆఫ్ 20% హ్యాడ్ హీ బాట్ ఇట్ ఫర్ 20% లెస్ దాన్ ద ఒరిజినల్ కాస్ట్ అండ్ సోల్డ్ ఇట్ ఫర్ 10 రూపీస్ లెస్ హీ వుడ్ హ్యావ్ గెయిన్ 25% ప్రాఫిట్ ద కాస్ట్ ప్రైజ్ ఆఫ్ ఆర్టికల్ ఈజ్ అన్నాడు క్వశ్చన్ చాలా చాలా ఈజీ ఫస్ట్ ఎంత అమ్ముతున్నాడంట 20% ప్రాఫిట్ అమ్ముతున్నాడు జనరల్గా అయితే వాడు ఏమంటున్నాడు ఒకవేళ కొనేటప్పుడు 20% లెస్కి కొని అమ్మేటప్పుడు 10 రూపీస్కి తగ్గించి అమ్మినా సరే అతనికి ఎంత ప్రాఫిట్ వస్తుందంట 25% ప్రాఫిట్ వస్తుంది
అయితే ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ ఎంతో కనుక్కోవాలి. స్టార్టింగ్ చూడండి, ఇనీషియల్ కాస్ట్ ప్రైస్ మనకు ఎంతో తెలియదు కాబట్టి ఎంత అనుకుంటారు, 100 అనుకోండి, 100% కాదు 100 అనుకోండి. ఎంత ప్రాఫిట్ కమ్మాడు, 20% ప్రాఫిట్ కమ్మాడు. సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది, 120 అవుతుంది. ఇప్పుడు ఏమంటున్నాడు, ఒకవేళ కొనేటప్పుడు 20% లెస్కి కొని ఉంటే, జనరల్గా ఎంత కొన్నాడు, 100 రూపీస్ కదా, 20% లెస్ అంటే ఎంత అవుతుంది, 80 రూపీస్ అవుతుంది. నెక్స్ట్ తర్వాత అమ్మేటప్పుడు 10 రూపీస్కి తగ్గించి అమ్ముతున్నాడు, ఎంతకు అమ్ముతున్నాడు, 10 రూపీస్ తగ్గించి అమ్ముతున్నాడు. ఇది సెల్లింగ్ ప్రైస్లో డిఫరెన్స్. ఇది అయినా సరే ఎంత ప్రాఫిట్ వచ్చిందంట, 25% ప్రాఫిట్. సో 25% ప్రాఫిట్, మనకు ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా సరే దేని మీద, సెల్లింగ్ ప్రైజే కదా. సో సెల్లింగ్ ప్రైస్ ఎంత, 25%. 25% మీన్స్ 1/4, 80లో 1/4 ఈజ్ ఈక్వల్ టు ఎంత, 20 కదా, ప్లస్ 20 ప్రాఫిట్. 80 + 20 ఎంత, 100. స్టార్టింగ్లో సెల్లింగ్ ప్రైస్ ఏమో 120 ఉంది, ఇప్పుడు ఎంత ఉంది, 100 ఉంది. ఎంత తగ్గించాడు, 20 పార్ట్స్ తగ్గించాడు. ప్రాబ్లంలో మనీ ఎంత తగ్గించాడు, 10 రూపీస్ తగ్గించాడు. అయితే ఏం అనుకోవాలి, ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ అంటే ఎంత, ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ 100 రూపీసే కదా, 100 పార్ట్స్ అనేది ఎంత అవుతుంది, 20 100 ఎన్నిసార్లు పోతుంది, 5 టైమ్స్ పోతుంది. క్రాస్గా మల్టిప్లై చేయండి, 5 × 10 = 50 రూపీస్. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఇది కూడా ఎస్ఎస్సికి చాలా ఫేవరెట్ క్వశ్చన్. రిపీటెడ్ క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేయండి, ఎగ్జామ్లో తక్కువ టైంలో క్వశ్చన్స్ చాలా ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ వన్, ఎ టీవీ వాజ్ అవైలబుల్ ఫర్ 14,500, ద ప్రైస్ కమ్స్ డౌన్ టు 11,890 డ్యూరింగ్ ద దివాళీ సేల్, వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ డిస్కౌంట్. యాక్చువల్గా ఎంత కమ్మాలి, 14,500 ఎంత కమ్ముతున్నాడు, 11,890. ఎంత తగ్గింది చూడండి, 0, 10 నుంచి 9 పోతే 1, 14 నుంచి 8 పోతే 6, 3 నుంచి 1 పోతే 2. ఎంత తగ్గింది, 2,610 రూపాయలు తగ్గింది. ఇదేమో ఎంఆర్పి, ఇదేమో సెల్లింగ్ ప్రైస్, ఇదేంది, ఇది డిస్కౌంట్ కదా. సో మనకి డిస్కౌంట్ పర్సంటేజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, డిస్కౌంట్ బై ఎంఆర్పి ఇంటూ 100. డిస్కౌంట్ ఎంత, 2,610 రూపాయలు. ఎంఆర్పి ఎంత ఉంది, 14,500 × 100. ఈ 2 జీరోస్, ఈ 2 జీరోస్ క్యాన్సిల్ అయిపోయింది. 5 ఎన్ని సార్లు పోతుంది, 5 2 5 9. దీన్ని 10గా రాస్తే ఇది ఎన్నిసార్లు పోతుంది, 2 టైమ్స్ పోతుంది. నెక్స్ట్ ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 1 ఉంది. 9 ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే మనకి 1 వస్తుంది, 29 9 టైమ్స్ చెక్ చేయండి, 29 × 9 9 9 81, 9 2 8 18 18 + 8 ఎంత, 26. అంటే 261 వచ్చింది కదా, ఎగ్జాక్ట్ ఎన్నిసార్లు పోతుంది, 29 × 9, 9 2 ఎంత, 18. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఇప్పుడైనా సరే కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి, మన డిస్కౌంట్ అనేది ఎప్పుడు ఎంఆర్పి మీద ఇస్తారు. ఎంఆర్పి మీద డిస్కౌంట్ తీసేస్తే ఏమవుతుంది, సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకుని చాలా ఇంపార్టెంట్. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను, నచ్చితే దయచేసి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే ఎస్ఎస్సి జీడీకి ప్రిపేర్ అవుతున్నట్లయితే దయచేసి వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.